Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu Indian history ki sambandhinchinatvanti practice bits ni chuddam. Friends, naadu oka chinna request, intavarku evaraina maa channel ni subscribe chesukokunda chustunnatlayite ventane maa channel ni subscribe chesukondi. Subscribe chesukoni pakkane unna bell icon ni kuda activate chesukoni దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మీ మొబైల్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ పని ఏంటంటే, చోళ సామ్రాజ్యంలో కింది రాజులను వారి రాజ్యానికి వచ్చినటువంటి క్రమంలో అమర్చండి. దీనిలో ఫస్ట్ రాజేంద్రుడు, మొదటి రాజరాజు, రెండవ రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు, ఆది రాజేంద్రుడు. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మౌలానా సయ్యద్ నాజర్ హుసేన్, అహల్ ఈ హదీప్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. అయితే హదీప్ అనగా ఆన్సర్ హదీప్ అనగా ఏంటంటే, ఖురాన్ సూక్తులను పఠించువారు. ఖురాన్ సూక్తులను పఠించువారు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, కోండుల తిరుగుబాటు, ఒరిస్సా, కచ్చనాగ తిరుగుబాటు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 2, అసోం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యన్ అనే పదము, ఆర్యన్ అనే పదము ఐరేయన్ అనే పర్షియా భాషకు చెందినటువంటి పదం నుంచి ఆవిర్భవించింది. అయితే పర్షియా భాషలో ఐరేయన్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ మంచి కుటుంబం అని అర్థం. నెక్స్ట్, భారత స్వాతంత్రానికి ముందు జాతీయ కాంగ్రెస్కు 4 సార్లు అధ్యక్షత వహించిన ఏకైక వ్యక్తి మరియు ప్రముఖ మితవాద నాయకుడు ఎవరు? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్, ప్రెసిడెన్సీ కళాశాలకు సంబంధించి విశేషాలను పరిశీలించండి. వీటిలో సరి అయినటువంటివి ఏంటో ఎంచుకోండి. దీనిలో సరి అయినవి ఏంటంటే, క్రీస్తు శకం 1841 ఏప్రిల్ 14వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేన్ని అంటే ప్రెసిడెన్సీ కళాశాలను జార్జ్ నార్టన్ దీన్ని ఏర్పాటు చేశారు. మద్రాసులో ఈ ఉన్నత విద్య సంస్థ ఏర్పాటైనది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాజపుత్రుల కాలం నాటి వివిధ ఆలయాలు, అవి గల ప్రాంతాలను గురించిన జతలను పరిశీలించండి. సరి అయినటువంటివి ఏంటో ఎంచుకోండి. ఆన్సర్ జగన్నాథ ఆలయం, జగన్నాథ దేవాలయం పూరిలో కలదు. నెక్స్ట్, లింగరాజ దేవాలయం భువనేశ్వర్లో కలదు. నెక్స్ట్, సూర్య దేవాలయం కోనార్క్లో కలదు. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రపంచంలో పాపం అన్నది ఏదైనా ఉందంటే అది బలహీనతే అని ప్రకటించింది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద ఈ విధంగా ప్రకటించారు. నెక్స్ట్, నూర్జహాన్ తన తమ్ముడు అబుల్ హసన్కు ఇచ్చిన బిరుదేమిటి? ఆన్సర్ అసఫ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. సరి అయినటువంటివి ఏంటో ఎంచుకోండి. దీనిలో సరి అయినటువంటివి ఏంటంటే, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నవరోజీ, అదేవిధంగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ కల్లూరి సుబ్బారావు. ఇవి రెండు ఆప్షన్స్ కూడా సరి అయినవి. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి రాజ్యంలో గల రాష్ట్రాలలో ఈ కింది వానిలో ఏది భాగం కాదు? భాగం కానటువంటిది ఏంటంటే అవంతి అనేది భాగం కాదు. గాంధార భాగమే, ఉజ్జయిని భాగమే, సౌరాష్ట్ర కూడా అశోకుని రాజ్యంలో గల రాష్ట్రాలలో భాగాలు అయినటువంటివి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించలేదు? ఆన్సర్ ఆప్షన్ 1, 56వ సమావేశానికి.
నెక్స్ట్ భాగవత పురాణము వీరిది. భాగవత పురాణం అనేది ఇది తోడర్మల్ది, తోడర్మల్. నెక్స్ట్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి జోగులాంబ పీఠం ఇక్కడ కలదు. జోగులాంబ పీఠం ఆన్సర్ అలంపురంలో కలదు, ఆప్షన్ 4. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధించి సరి అయినటువంటివి ఏంటో ఎంచుకోండి. ఇక్కడ చూద్దాము, అజ్మీర్లో అర్హదీన్కా జోమ్టాను కట్టించాడు. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి ఢిల్లీలో కిలా ఈ రాయ్ పితారాను నిర్మించాడు. ఇవి రెండు కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి, సరి అయినవేంటో ఎంచుకోండి. చూద్దాము, ఈ కింది వాటిలో హిందూ మేళాను నిర్వహించినటువంటి జాతీయ నాయకుడు నవగోపాల మిత్ర, అదేవిధంగా స్వదేశీ మేళాను నిర్వహించినటువంటి జాతీయ నాయకుడు బాలగంగాధర తిలక్. ఇవి రెండు కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, కారవేలుడు గాంధార విద్యలో కోవిదుడు అని హతి గుంఫా శాసనం తెలియజేస్తుండగా కారవేలుడి దండయాత్రలు విజయాలను గురించి తెలియజేసే శాసనం ఏమిటి? ఆన్సర్ హతి గుంఫా శాసనం. నెక్స్ట్, వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారికి సంబంధించినటువంటి జతలను పరిశీలించండి. ఆన్సర్ పంజాబు ప్రాంతం, లాలా లజపతి రాయ్, అజిత్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి బారసోల్ ప్రాంతం, అశ్వని కుమార్ దత్త. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర ప్రాంతం, బిపిన్ చంద్రపాల్. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, అమీర్ ఈ షికార్ విధి, ఇదేంటంటే సుల్తాన్ వేట కార్యక్రమాలలో ఏర్పాటు అధికారి, సుల్తాన్ వేట కార్యక్రమాలలో ఏర్పాటు అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, 1999లో మోతిలాల్ నెహ్రూ సహాయంతో మదన్మోహన్ మాలవ్య లీడర్ అనే ఆంగ్ల పత్రికను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, అలహాబాద్లో, అలహాబాద్. నెక్స్ట్ వచ్చేసి క్రీస్తు శకం 1791లో జోనాథన్ డంకన్ తొలి సంస్కృత కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ వారణాసిలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, మలయాళ మనోరమ అనే సంస్థను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ సివి రామన్ పిల్లై. నెక్స్ట్ 1, వర్ధమాన మహావీరుడు వీటిలో సరి అయినటువంటివి ఏంటో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎంచుకోవడం మనము. వర్ధమాన మహావీరుడు దీనిలో ఏ ఆప్షన్ ఏంటంటే భగవంతుని నమ్మాడు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్, కర్మ సిద్ధాంతమును నమ్మి ప్రబోధించాడు. ఓకే, ఈ రెండు ఆప్షన్స్లో సరి కానిది ఏంటంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ అనేది సరి అయినది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ 1, మిత్రమేళా గురించిన విశేషాలను పరిశీలించండి. దీనిలో ఫస్ట్ ఆప్షన్, ఇది మహారాష్ట్రలో ప్రారంభించబడిన మొదటి రహస్య విప్లవ సంఘం. నెక్స్ట్ ఆప్షన్, ఇది భారతదేశంలో ప్రారంభించబడిన మొదటి రహస్య విప్లవ సంఘం. ఇవి రెండు కూడా సరి అయినటువంటి ఆప్షన్స్. దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ గురించిన విశేషాలను పరిశీలించండి. దీనిలో శివాజీ జన్మించిన ప్రాంతం శివనేరు దుర్గం, ఇది సరైనదే. నెక్స్ట్, శివాజీ మరణించిన ప్రాంతం రాయగఢ్. ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. నెక్స్ట్, గుప్తుల కాలంలో దండ పాశాధిపతిని ప్రస్తుత సమాజంలో ఈ రంగంలోని వారితో పోల్చవచ్చు. ఆన్సర్ పోలీస్ అధికారులతో పోల్చవచ్చు ప్రస్తుతం. నెక్స్ట్, బహదూర్ షా మరణానంతరం మొఘల్ చక్రవర్తులు రాజు అనే బిరుదును కోల్పోతారని 1856లో ప్రకటించింది ఎవరు? ఆన్సర్ లార్డ్ కానింగ్. నెక్స్ట్, అక్బర్ సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చినటువంటి ప్రజారంజకమైన పాలన అందించను. మళ్ళీ చెప్తున్నాను, అక్బర్ సంస్కరణలను ఎన్నో తీసుకువచ్చి ప్రజారంజకమైన పాలన అందించాను. అయితే ఈ క్రమంలో
మున్సబ్దారీ విధానమును ఈ సంవత్సరంలో రద్దు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1574లో రద్దు చేశారు. నెక్స్ట్, గడ్కారీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్, బాలాజీ అహిరేకర్ నాయకత్వాన్ని వహించారు. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానంలో అప్పటి జిల్లాల సంఖ్య 8 కాగా అదే పేర్లతో పరిధులు మారినప్పటికీ కూడా ఇప్పటికీ జిల్లాలుగా కొనసాగుతున్నవి ఎన్ని? ఏడు. అప్పట్లో 8 ఉండేవి ఇప్పుడు 7గా కొనసాగుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.